స్వప్నావస్థ సత్యమా అసత్యమా? అసత్యము అని అందరూ ఒప్పుకో తప్పదు. ఎందుకు? నువ్వు స్వప్నావస్థలోనా ఎంతో బంగారు చూసావు, మెలుకోగానే బంగారు ఉందా? ఏ బంగారు లేదు. మరి నువ్వు చూసినటువంటి బంగారు ఏమైంది? నిజంగా బంగారు చూసావా లేదా? చూసావు. మరి చూసినప్పుడు బంగారు ఏమైందయ్యా అంటే, ఇదిగో అది సత్యము కాదు, లేకపోయినా ఉన్నట్లు నీకు అనిపిస్తుంది అని దాన్ని ఏమంటారు? అధ్యాస అని అంటారు. ఏ విధంగా అయితే స్వప్నావస్థలోను అనేక ప్రపంచాలను, అనేక వస్తువులను, అనేక వ్యక్తులను చూస్తావో అదంతా కూడా అసత్యము. ఈ ప్రపంచము, ఈ ప్రపంచంలోని మనసులు, నీ మనస్సు అంతా అసత్యమే. ఇక్కడనే చాలామంది చారువాకులు, హేతువాదులు, ఏమిటండి మీరు మాట్లాడేది? కంటి కనపడతా ఉంటే మిథ్య అంటారా? ఎందుకంటే చాలామంది వేదవేత్తలు కూడా ఒప్పుకోరు, ఈ ప్రపంచం సత్యము నిత్యము అంటారు వాళ్ళు. వేదాన్ని అర్థం చేసుకోవాలంటే అంత చిన్న విషయం కాదు. శాశ్వతీభ్యః సమాభ్యః అంటది వేదమంత్రం. శాశ్వతీభ్యః సమాభ్యః వెంటనే అనుకుంటారంటే, ఓహో జీవులంతా కూడా శాశ్వతము, ఈ సృష్టి కూడా శాశ్వతము అనుకుంటారు. చూడండి, ఒక వేద పండితుడు నాకు అడిగాడు, స్వామి బ్రహ్మము ఏ విధంగా అయితే సత్యమో జగత్తు కూడా సత్యమే స్వామి అన్నాడు, అకార్డింగ్ టు వేద అన్నాడు. అప్పుడు నేను అన్నాను, బాబు నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు అన్నా. అదేంటి స్వామి, మంత్రం ఉంది కదా శాశ్వతీభ్యః సమాభ్యః అన్నాడు. నిజమే, శాశ్వతమైనటువంటి జీవులు ఎంతవరకు? మోక్షం పొందే వరకు. అజ్ఞానం ఉన్నంత వరకు, సిద్ధత్వం కలిగినంత వరకు. వాడికి దైవత్వం పండిందా, సిద్ధత్వం కలిగిందా, పూర్ణత్వం సంప్రాప్తమైందా? జీవుడు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ ద జీవ? జీవు లేడు. బాబాకు మాట చెప్తారు, నీ మోక్ష పర్యంతము నీ చెయ్యి విడువను అన్నారు బాబా వారు. మరి గురువు శాశ్వతమైన వాడా కాదా? చూసారా, గురువు శాశ్వతమైన వాడా కాదా అన్నామనుకోండి, గురువు కూడా శాశ్వతం కాదండి, శివుడేనండి శాశ్వతం అంటారు. అదో కాన్సెప్ట్. ఏ విధంగా కాన్సెప్ట్ అని అంటే, ఫైనల్గా ఇంకెవడు మిగులుతాడు? శివుడు మాత్రమే మిగులుతాడు. ఇక నీకు జోడి ఎవరు, మూలం ఎవరు, ఆధారం ఎవరు, దిక్కు ఎవరు ఫైనల్గా అంటే శివుడు. ఆ శివుడిలో నీవు పరిపూర్ణంగా కలిసే వరకు రెండవ వ్యక్తి వస్తాడు, ఎవరైనా గురువు. చూసారా, అంటే నువ్వు మోక్షం పొందడానికి నీకు ఎన్ని జన్మలు పడతాయో, ఎన్ని యుగాలు పడతాయో, ఎన్ని మహాయుగాలు పడతాయో, ఎన్ని కల్పాలు పడతాయో ఎవడైనా చెప్పగలడా? ఎవడు చెప్పలేడు. అంటే అర్థం ఏమిటిది? నీ మోక్ష పర్యంతం, చూశారా, నీవు మోక్షం పొందే వరకు నీ చెయ్యి విడువను అన్నాడు. భర్త చేతిలో చెయ్యి పడిందా కూతురిది, ఇక తండ్రి ఏం చేస్తాడు? పోయిరా అమ్మా అంటాడు. గురువు యొక్క పని కూడా అంతే. అంటే ఎప్పుడైతే ఇక నీవు పూర్ణత్వం పొందుతావో అప్పుడు ఇంకా నువ్వు బాహ్యంగా సాకారంగా ఉన్నటువంటి గురువు కూడా పక్క తప్పుకుంటాడు. మరి లోపల ఉన్న గురువు ఎవరు? నువ్వు బయట ఎవరిని చూస్తున్నావో ఆ గురువే మళ్ళీ లోపల ఉన్నాడు, ఇంకంతే ఏమి లేదా. గురువు అంటే ఏమిటిది? శుద్ధ చైతన్య స్వరూపుడు. అందుకే బాబా ఏమన్నారు శరణానందతో, నువ్వు ఎంతసేపు ఈ దేహాన్ని చూస్తావేమిటి? నేను ఈ దేహం కాదు, నేను పరబ్రహ్మ స్వరూపాన్ని, నేను అందరి హృదయాల్లో ఉంటాను, నేను సర్వాంతర్యామిని అన్నారు బాబా వారు. కాబట్టి అహంకారము సత్యము, అహంకారము అసత్యము, ఈ రెండు మాటలు కూడా
చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడనే మళ్ళీ వాదోపవాదాలు, గొడవలు, సిద్ధాంతాలు, రాద్ధాంతాలు, సూత్రాలు ఎన్నెన్నో చెప్తూ ఉంటారు. ఇవన్నీ కాలాపహరణం. అహంకారము సత్యము అని అంటే ఎంతవరకు సత్యము? నీవు పరమాత్మను దర్శించనంత వరకు అది సత్యమే. స్వప్నావస్థ సత్యమా అసత్యమా? సత్యమే. ఎంతవరకు? నీవు మేలుకోనంతవరకు. నువ్వు ఇంకా బెడ్ మీదనే దొర్లుతా ఉంటే అది సత్యమే. మరి నువ్వు ఎప్పుడు కన్ను తెరిచినావో స్వప్నం ఎగిరిపోయింది, స్వప్నం అసత్యము. అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే పరమాత్మను దర్శిస్తావో, ఎప్పుడు పరమాత్మలో శాశ్వతంగా అహంకారము లయించిపోతుందో, దేర్ ఇస్ నో ఎగోయిజం, అహంకారము లేదు. ఆ శక్తి కనుక నీకు లేదా, అహంకారం సత్యము. ఇక్కడ మహర్షి ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అని అంటే, ఇప్పుడు అహంకారము లేదు అనే స్థాయిలో ఉన్నాడు మహర్షి. ఇంకెక్కడుంది అహంకారము? దాన్ని తొక్కి పడేసాడు. అందుకే మహర్షి చెబుతూ ఉన్నారు, అది సత్యమైనది కాదు, దానిని దగ్గరగా చూడనంత కాలము అది మనలను బాధించుచూనే ఉండను. ఇది బ్రహ్మోపదేశం. ఈ బోధను బాగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పూజలు చేయడము, భజనలు చేయడము, ప్రేమించడము, సేవలు చేయడము, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పే ఫైనల్ టీచింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. మహర్షి సీక్రెట్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. నీవు అహంకారాన్ని దగ్గరగా చూడనంత కాలము అది నిన్ను బాధిస్తూనే ఉండును. దానిని అన్వేషిస్తే అది లేదని తెలియను. చూశారా? నీవు గనక అన్వేషణ చేసినావా అహంకారం అంటే ఏమిటిది అని, ఫైనలీ యుల్ నో దాట్ దేర్ ఇస్ నో ఎగోయిజం, అహంకారము లేదు అన్ను తెలుసుకుంటావు. వెతకనిచో అది బాధించుచూనే ఉండును. అహంకారం అంటే ఏమిటిది అని నీవు వెతుకుతూ ఉంటే అది నిన్ను బాధ పెట్టదు, అది అదృశ్యమైపోతుంది. నేను గనక బిజీగా ఉన్నాను, వెతకను అన్నావా, నిన్ను బాధ పెడుతుంది. చూశారా? అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? అహంకారాన్ని అన్వేషించాలి. మరి ఎట్లా అన్వేషిస్తావు? నాకు టైం లేదు కదండి అన్వేషించడానికి అని అంటే సరిపోదు. నువ్వు ఏమి చేస్తూ ఉన్నా నిరంతరము నీవు సాక్షిభావంలో ఉండాలి. చూడండి, పొద్దున్న లేచారు, వంట చేయాలా, పిల్లలు స్కూల్ పోవాలి, మొగుడు డ్యూటీకి వెళ్ళాలి, ఎన్నెన్నో పనులు ఉంటాయి. ఎక్కడ నువ్వు చేసేది అన్వేషణ? పొద్దున్న లేస్తూనే వెంటనే వంట చేయాలి. ఇదిగో ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావు, అనేక కర్మలు చేస్తూ ఉన్నావు, కూర చేస్తూ ఉన్నావు, ఇగో సాల్ట్ వేస్తున్నావు, కారం వేస్తూ ఉన్నావు. నువ్వు ఏమి చేస్తున్నావో సాక్షిగతని చూస్తూ ఉండాలి. కానీ మనుషులు ఏం చేస్తారు? అట్లా చేయరు వాళ్ళు. ఉప్పేసినావా? ఇంకో మంది ఉప్పేస్తారు, మళ్ళీ డౌట్ పడతారు, ఉప్పేసినా లేదా? చూడండి, అంటే అర్థం ఏమిటిది? వీళ్ళు చాలా దూరంగా ఉన్నారు సాక్షికి అని అర్థం. చూడండి, రాత్రి పడుకునే ముందరా ఏమే వెళ్ళం పెట్టినావా లేదా అడుగుతాడు మగుడు. అక్కడ ఆమె సాక్షి భావంలో ఉందనుకోండి, అంటే అక్కడికి వెళ్ళడం, పైకి వెళ్ళడం, మళ్ళీ చేయి కిందికి రావడం, ఇవి నడుచుకుంటూ రావడం. భర్త అడిగాడు అనుకోండి, పెట్టించానండి గొల్లెము అంటది. అదే గనక ఒక ఆవిడ ఏదో ఆలోచిస్తూ వెళ్ళి పెట్టేసింది, ఇప్పుడు భర్త అడిగాడు, ఇప్పుడు ఆమె డౌట్ వస్తుంది, అవును నిజంగా నీ గొల్లెం పెట్టానా లేదా? చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ ద కర్మ హ్యాపెండ్ ఇన్ ఇగ్నోరెన్స్. కర్మ అజ్ఞానవస్థలో జరిగింది. ద కర్మ షుడ్ నాట్ హ్యాపెన్
ఇన్ ఇగ్నోరెన్స్. ఎప్పుడు కూడా కర్మలు అజ్ఞానంలో జరగకూడదు, జ్ఞానమయంగా జరగాలి. అంటే ఇది చిన్న విషయం కాదు, ఇది దీనికి బాగా శ్రద్ధ ఉండాల, ఒక పట్టు పట్టాల, దాన్ని వెంబడి పట్టుకోవాల. నువ్వు అట్లా చేస్తున్నావు అనుకో, ఇంకా కొంతకాలంకి ఏమవుతుందంటే ఇంక నువ్వు చేయనక్కర్లే, ఇంక అదే చేస్తుంది. నువ్వు మర్చిపోయినా జీవా, నువ్వు మర్చిపోయినావా సాక్షిగా ఉండడం అని అంటుంది. చూసారా? కాబట్టి సాక్షిగా ఉండడం నేర్చుకోవాలి. ఊరికి ఒక మూలం కూర్చొని ధ్యానం చేయడమే ధ్యానం కాదు. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ కర్మ, నువ్వు ఏ కర్మలు చేస్తున్నావో, ఏ భావాలు చేస్తున్నావో, ఏ ఆలోచనలు చేస్తున్నావో కన్యేసించాలి. ఆ కన్యేసించడాన్ని అన్వేషించడము అంటారు. అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. ఎన్నో వస్తూ ఉంటాయి ఆటుపోటు లైఫ్లో, అవి నిన్ను తాకవు. మాయా మోహాలు వచ్చి నేను ఢీకొంటాయి, నీకేం కాదు, కొట్టుకుని వెళ్ళిపోతాయి అంతే. కాబట్టి నీవు ధ్యానం చేయడమే కాదు, నిరంతరము సాక్షి భావనలో ఉండాలి. ఇక నువ్వు బయట పూజించడం కాదు, ఇక నీవే ఒక పరమాత్మ స్వరూపంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చూడండి, స్టార్టింగ్లోన మీరు పూజలు చేస్తూ ఉంటారు. నేను కొన్నాళ్ళకి ఏమన్నాను, అసలు దీపం కూడా పెట్టమాకండి అన్నాను. చూసారా? నువ్వు దీపం వెలిగించవద్దు, పూజ చేయవద్దు, చివరికి అసలు గురువును కూడా నువ్వు పూజించవద్దు అన్నా నేను. ఎందుకు తెలిసిన, అసలు అక్కడ పూజించేది ఎవరు, మనస్సే, అహంకారమే. ముందు దానికి ఇవ్వాల పనిష్మెంట్. ఇచ్చినామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, నీవు రాజమార్గంలో ప్రయాణం చేస్తావు. ఈ రకంగా ఈ క్లాసులో మీరు తెలుసుకున్నారు. చూసారా, ఇంత జ్ఞానం పెట్టుకొని ఏమంటున్నాడు, తత్వమెరుగలేని అంత అయి నిలుతువే, ఇది ఏమి తత్వమో అరుణాచల. అహంకారం అంటే ఏమిటిది, పరమాత్మ అంటే ఏమిటిది, జగత్ అంటే ఏమిటిది, మాయ అంటే ఏమిటిది, దాని లింకులు ఏమిటిది, దాన్ని ఏ విధంగా నాశనం చేసుకోవాలి, ఏ విధంగా విముక్తుడు కావాలి అని మహర్షి ఇంత పరిజ్ఞానం కలిగి ఉండి ఏమంటున్నాడు, ఇది ఏమి తత్వము అరుణాచల, ఇది ఏమి దిక్కుమాలిన తత్వము అంటూ ఉన్నాడు. అంటే తత్వం అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నీ సాధన కూడా ఎలా ఉండాలా, స్ట్రాంగ్ ఉండాల. అది ఊగులాడుతూ ఉంటే ఇంకేం సాధన చేస్తావు నువ్వు. సాధనను పెంచుకోవాలి, శ్రద్ధను పెంచుకోవాలి. ఆత్మస్వరూపులారా, ఈ రకంగా మీరు 42వ పద్యాన్ని శ్రవణం చేశారు. అందరూ చెప్పండి, ఓ